रियासती वजीर वेमुला प्रशांत रेड्डी ने कहा है कि रियासती हुकूमत की जानिब से शहरी तरक्की के प्रोग्राम को पुरजोश तरीके से लागू करने से म्यूनिसिपल बॉडीज और म्यूनिसिपल टाउन्स हर तरह से तरक्की कर रहे। तेलंगाना रियासत की योम तासीस की तकरीबात के हिस्से के तौर पर वजीर रजमी को बालकुंडा हल्के के भींगल म्यूनिसिपल टाउन के मेरिडियन फंक्शन हॉल में मुनक़िदा अर्बन प्रोग्रेस डे प्रोग्राम में मेहमान खसूसी थे। ज्योति रोशन करने और प्रोग्राम का आगाज करने के बाद उन्होंने शहरी इलाकों और बुनियादी ढांचे की तरक्की के लिए हुकूमत की तरफ से किए गए इकदाम के बारे में बताया। इसकी वजाहत की गई कि सिर्फ भीमगल म्यूनिसिपालिटी के अंदर तरक्याती और फलाही प्रोग्रामों के लिए गुज़िश्ता 9 बरसों में 250 करोड़ रुपए के फंड्स खर्च किए गए हैं। దాని తర్వాత మా తండ్రి ఓడిపోవడం జరిగింది తెలుగులో. తదనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు భీమ్గల్కు రావడం జరిగింది. అప్పుడు గౌరవనీయ ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయ దశరథ్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించేవారు. మా తండ్రి నరసయ్య గారు వారితో యొక్క బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పట్టుకలిగినటువంటి నాయకులు ముందు నుంచి ఉద్యమంలో పనిచేస్తున్న నాయకులు కాబట్టి వారిని ముందు ఉంచి అన్ని కార్యక్రమాలను చేసేవారు. ఆ సందర్భంలో భీమగల్కి వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో భీమగల్లో పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, ఒక ఉద్యమ సమయంలోనే సర్పంచ్ ఎలక్షన్ నిలబడినప్పుడు శర్మానాయకు సర్పంచ్ ఎలక్షన్ నిలబడి అప్పుడు కావచ్చు, గ్రామంలో గల్లీ గల్లీ పాదయాత్ర చేసినప్పుడు చాలా అదే అక్కడే ఉండేది. చాలా మంది నాయకులు అయితే ప్రాంతం నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఎందుకు భీమగల్కి ఏమైనా చడి ఉన్నదా, ఎందుకు మంచిగా లేదు? అయితే అప్పుడు ఉద్యమ సమయంలో అనుకునేవాళ్ళు తెలంగాణ వస్తే మంచిగా అయిందేమో, ఏ తెలియదు. నేను ఎమ్మెల్యే ఏకాంతలో మంత్రి ఏకాంతలో అనుకున్నా సరే ఉద్యమంలో మా తండ్రి వయసు బీదపడడం వల్ల ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నన్ను చూసి నువ్వు ఐపీఓ ఉండవు, నువ్వు వెళ్ళిపో, నువ్వు బీలో పనిచేయాలి, నువ్వే బాధ్యతలు తీసుకో, ఇన్ఛార్జ్ బాధ్యతలు అని చెప్పి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది 2010 సంవత్సరం. అప్పుడు అనుకున్నా నేను తెలంగాణ వస్తే భీమగల్ మంచిగా అయిందేమో, ప్రాముఖ్యత నేను ఎమ్మెల్యే అయినా అనుకోలేదు, నేను మంత్రి అయినా అనుకోలేదు. మరి ఆ తెలంగాణ వచ్చిన పుణ్యమే, తెలంగాణ అయింది కాబట్టి, రాష్ట్రం అయింది కాబట్టి ఇవాళ భీమగల్కు దశవర్తింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు మనుషుకున్నోళ్ళమే ఇలా పదవులలో వచ్చిన ఎమ్మెల్యే మంత్రి గారు వచ్చిన కాబట్టి భీమగల్ బాగా बेहतर तालीम से ही मुमकिन हो सकता है आने वाला कल. इखरा जूनियर कॉलेज फॉर गर्ल्स रिकॉग्नाइज्ड बाय द गवर्नमेंट ऑफ तेलंगाना. कोर्सेज ऑफर्ड एमपीसी, बाईपीसी, सीईसी एंड एमईसी. कॉर्पोरेट क्वालिटी ऑफ एजुकेशन, रिमार्केबल रिजल्ट्स इन एवरी ग्रुप, हाईली क्वालिफाइड फैकल्टी, well-furnished classrooms, fully equipped science lab, secure CCTV surveillance. Hurry up, admissions are in progress. Ikhra Junior College for Girls, Mehboob Colony Road, Asif Nagar, Hyderabad.